కానీ బయట ఏంటంటే ఐకే పార్టీసీ తీసుకొని మీరు చెప్పిన జాన్ బాబు అలియాస్ అశోక్ కలిసారని అక్కడ మీకు ఇప్పుడు చెప్పిన ఏ ఆఫీసర్ ఉన్నారో ఆఫీసర్ తన ఇన్ఫార్మర్ ద్వారా మీకు గ్రిప్ లో తీసుకొని మిమ్మల్ని ఎస్కేప్ చేయించి అక్కడ ముగ్గురు ఎన్కౌంటర్ చంపి తర్వాత మిమ్మల్ని సరెండర్ చేసి అప్పుడున్న నాగేందర్ కుమార్ ఎస్పీ గారి ముందు మిమ్మల్ని ప్రొడ్యూస్ చేశారు నేను పోలీసులతో మిలాకైతే ఎన్కౌంటర్ చేస్తే నేను పది సంవత్సరాలు జైలు పెట్టాల్సిన అవసరం ఉంది కదా ఏ కేసు సరే కేసు ఉన్నా కూడా ఇప్పుడు నా కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది కొంచెం ఆలోచించాలి సరే ఇప్పుడు చాలా రకాలుగా ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు అంత మంది చనిపోయి ఈయన ఎట్లా దొరికి ఈయన ఒక ఎట్లా మిస్ అయితే తప్పుడు సమాచారం అది ఇప్పుడు కూడా ఏమంటుందంటే అనే వ్యక్తి కావాలని పోలీసు కోవట్టుగా మారి పార్టీకి నష్టం చేకూర్చాడు ఇంతమంది అనేది పార్టీ కూడా విక్రమ్ కు ఆ ఒక ఎన్కౌంటర్ కాదు కదా చాలా ఎన్కౌంటర్ తప్పించుకున్న విషయం పార్టీ కూడా తెలుసు కానీ పార్టీకి ఇచ్చిన సమాచారం తప్పుడు సమాచారం అది అది నేను నేను చెప్తున్నాను కదా సార్ చాలా చెప్తున్నా పార్టీకి కొన్ని ఆ సమాచారం కరెక్ట్ పోద్ది కొన్నిసార్లు ఏంటంటే వేరే వాళ్ళ ప్రచారం దుష్ప్రచారం తోటి సమాచారం పోద్ది ఇదే కరెక్ట్ అనుకొని వాళ్ళు సరే స్టేట్మెంట్ ఇచ్చారు నేను కూడా చూసిన కానీ అది ఫాల్స్ స్టేట్మెంట్ అది ఇంకోటి తప్పుడు సమాచారం అది మీరు అన్నట్లుగా ఒకవేళ పోలీసులు కలిసి ఉంటే మీరు కొండల్లో ఎందుకు ఉంటారు సిటీలో కదా డబ్బులు మరి నీళ్ళు దొరకకు మాట చెప్తున్నా సార్ నేను ఫోర్ డేస్ నీళ్ళు దొరుకుంటే నా టాయిలెట్ నేను తాగిన ఇప్పుడు ఎన్కౌంటర్ అయితే పోలీసు మరి నన్ను ఇంకా ఎక్కడో ఇసుకపోయి అంటే సరే రాలేదు దొరకలేదు ఇంకా అని చెప్పి ఎక్కడో పెట్టవచ్చు కదా పది సంవత్సరాలు జైల్లో పెట్టిన లైఫ్ అంతా ఎందుకు ఎందుకు అంటే నేను ఎందుకు స్మార్ట్ చేస్తారు వాళ్ళు కూడా తప్పుడు సమాచారం ఇప్పుడు చెప్తున్నా కదా కొన్ని విషయాల్లో పార్టీ కూడా మా మిత్రులను కూడా చంపేసిన సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు ఇన్ఫార్మర్ అని చెప్పేసి పార్టీకి ఎవరైతే సహకరిస్తారో అతనే ఇన్ఫార్మర్ అని ఎవడో చెప్తే చంపేసిన వాళ్ళు చాలా మంది అట్లా పార్టీ చంపేసింది అట్లా మరి తర్వాత తెలుసుకుంది కదా పార్టీ వీరయ్య సార్ ఉన్నాడు ఇక్కడ వీరయ్య సార్ అని ఒక టీచర్ ఉండే టీచర్ ఇక్కడ ఉండే మననూరు అది ఒటోలపల్లె అతను పార్టీకి చాలా పని చేసి పార్టీ చాలా అంటే ఆయన కనీసం ఇరవై సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిండు అంటే బయట ఉండి పనిచేసిండు అక్కడ సుదర్శన్ అన్నని ఒక జిల్లా గౌండ్ మెంబరు ఎన్కౌంటర్లో ఆయన దొరికిండు అలా ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర అని ఆయన తీసుకొప్పి ఎన్కౌంటర్ చేశారు సుదర్శన్ అన్నని మరి దొరికింది ఎవరు వీరయ్య సార్ ఇంటి దగ్గర దొరికిర్రు మరి వీరయ్య సార్ అంటే ఆయననే బాధ్యుడైతాడా కాదు కదా ఎట్లా విశ్లేషించాలి కదా ఎంక్వైరీ చేయాలి కదా ఈరోజు సార్ సార్ తీసుకోపోయి ఆయన కూర్చోబెట్టి కొడితే ఆయన ఒకటేనని ఇరవై సంవత్సరాలు పనిచేసిన పార్టీకి ఏ రోజు రోహం చేయలేదు ఏ రోజు ఇన్ఫర్మర్ చేయలేదు అయితే ఆ ఇంట్రాక్షన్ చేయడం చేసింది ఎవరంటే అద స్టేట్ పర్సన్ అని అనే జగదీష్ అని వేరే యూ అనే ఎంపీ అతను అని తెలుగు సార్ ఇంకా రాదు సరే ఈయననే చేయొచ్చు ఈయననే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆయన చంపేశారు తర్వాత అన్న వచ్చింది మళ్ళా అక్కడ నుంచి మాధవ్ అన్న వచ్చిన తర్వాత అసలు ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు మాస్ అయిన వ్యక్తి అంటే చెంచు అతను పట్టించింది అతను తర్వాత మళ్ళీ అతను తీసుకుపోయి అతను చంపేసింది మళ్ళీ ఈ వీరయ్య సార్ కుటుంబ సభ్యులకు మా అయింది మాది క్షమాపణ మళ్ళీ క్షమాపణ కోరారు మా తప్పింది కోరుతాయి కదా కుటుంబానికి నష్టం అదే కదా అంటే పార్టీ కొన్ని కొన్ని మిస్టేక్లు పార్టీ కూడా చేస్తుంది అంటే పార్టీని మొత్తం అనొద్దు కాకపోతే అక్కడ నాయకత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అవగాహన లేకపోవడము లేదంటే వాళ్ళు కొంచెం విశ్లేషించు అంటే విశ్లేషించకపోవడము తప్పులు జరుగుతాయి ఇట్లాంటివి నా విషయంలో కూడా అదే ఇప్పుడు విక్రమే ఎన్కౌంటర్ చేసిండనేది ఎవరు దుష్ప్రచారం చేయొచ్చు దాని అదే కరెక్ట్ అని పార్టీ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కానీ నేను చంపితే పది సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు నాకు కనీసం అవునప్పుడు గవర్నమెంట్ నాకు ఏమైనా ఇచ్చిందంటూ అది కూడా లేదు కదా నేను నాకు ఇల్లు లేక నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నా ప్రస్తుతానికి అంటే మరి నన్ను మరి ఇప్పుడు ఎన్కౌంటర్ చేస్తే నాకు డబ్ పోలీసులు డబ్బులు ఇస్తారు తర్వాత నా కుటుంబ నేను నేనంటే జైల్లో నా కుటుంబ సభ్యుల కన్నా ఆర్థికంగా సాయం చేస్తుంది కదా అది కూడా లేదు కదా నాకు ఉన్నది రెండే రెండు ఎకరాలు భూమి దాని మీద నా ఆధారం కనీసం ఉండడానికి ఇల్లు లేక నేను వేరే పక్క ఊర్లో ఉంటున్నా తప్పు అది నేనే ఎన్కౌంటర్ చేసిన అనేది మాత్రం తప్పది ఎప్పుడు మీద బయటకు వచ్చారు అవును సార్ ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ అంటే మీ కుటుంబం ఎలా ముందుకు తీసుకెళ్తారు నా ఆలోచన నా ప్రణాళిక అంటే ఇప్పుడు ఉన్న జీవితాన్ని సక్రమంగా నడుపుకోవాలి నడుపుకోవాలి అమ్మ వృద్ధురాలు ఆమెకు ఆమెను చూసుకోవాలి ఇక నాకు మా బాబు ఉన్నాడు బాబుని చూసుకొని ఉన్న రెండెకరాల పొలం చేసుకుంటూ నా బతికే నేను బతకాలి అనుకుంటున్నాను మీకు చాలా మంది బయటకు వచ్చిన తర్వాత కొంతమంది దారి తప్పుతుంటారు అవు తప్పుతుంటారు కదా మీకు అట్లాంటి వాళ్ళు ఎదురు పడ్డారా నాకు అట్లా ఉన్న ఎదురు పడ్డారు కానీ నేను అట్లాంటిది ఎన్నుకోను నేను లేదు లేదు నాకు ఆలోచన రాదు నయం గ్యాంగ్లో తిరగాలి నయం లాగా తయారు కావాలని ఎందుకంటే నయం ఒక కరుడు కట్టిన ఒక ఉగ్రవాది కంటే అది ప్రమాదకరణ వ్యక్తి అతను ఎందుకంటే పార్టీలో కొంతకాలం పనిచేసి బయటికి పోయిండు తర్వాత అప్పుడు ఉన్న గవర్నమెంట్ అతన్ని ఆ రకంగా మలుచుకొని అతన్ని పార్టీకి వ్యతిరేకంగా తయారు చేసింది పార్టీని పెద్ద నష్టం చేసిండు తర్వాత గవర్నమెంట్ అతను ఎన్కౌంటర్ చేసింది మీకు ఇప్పుడే నయీం నిద్రపడ్డాడు అంటే ఇప్పుడు మా కోసం తిరిగేవాడు మేము ఆయన కోసం తిరగేటోళ్ళం చంపాలని చాలాసార్లు ఇదే రోడ్కు చాలాసార్లు వచ్చి కూసునేది కానీ దొరకకపోయేది చేసాం దొరికితే చంపేసే వాళ్ళం ఎందుకు మీకు అంటే అతను నెట్వర్క్ అట్లా ఉండే మాకేందంటే మాకు గ్రామాల నుంచే మాకు కొంత సమా అంటే గ్రామాల నుంచి కొంత సమాచారం ఉండేది కాదు పర్టికులర్గా అనేది మాకు సమాచారం లేకపోవడం వల్ల అతన్ని మేము కొట్టలేకపోయినాం కరెక్ట్గా మాకు సమాచారం ఉంటే కొట్టేస్తుండే ఉంటాయి ఇప్పుడు ఒక సంఘటన చెప్పండి వెయిట్ ఇక్కడ ఒటోలపల్లె ఉంది కదా ఒటోలపల్లె అనే అంటే వన్ మంత్ వన్ మంత్కి ఒకసారి అక్కడికి వస్తాడు అతనికి సంబంధించిన మనసులను అక్కడ పిలిపించుకొని అక్కడ మాట్లాడతాడు అనమాట అట్లా మేము ప్లటూన్ ప్లటూన్ వెళ్ళినాము కానీ టూ డేస్ మేము ఆయన కోసం సంబరశివుడు కూడా ఉన్నాడు అప్పుడు మేము టీం వెళ్ళి అక్కడ అంబుజ్ చేసినాం అతని కోసం అక్కడ వచ్చి అక్కడ వెహికల్స్ ఎక్కడ అవుతుంది ఏంటని చూస్తే రాలేదు ఆ టైంలో దొరకలే దొరికితే కొట్టేసేవాళ్ళు మొత్తం మీ సర్వీస్లో పార్టీలో టైంలో మీకు బాగా నచ్చిన పోలీస్ ఆఫీసర్ చెప్పండి ఇబ్బంది పెట్టే ఆఫీసర్ ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు ఆదరించే ఆఫీసర్ ఎవరు సార్ నాకు తెలిసిన ఆఫీసర్లలో అంటే నాకు హెల్ప్ చేసిన ఆఫీసర్ సార్ సరే పోలీసులు అనగానే అందరూ శత్రువులు అయితే కాదు అందరూ అందులో మంచి వాళ్ళు ఉంటారు కొంత వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళ మ్యాన్యువల్ ప్రకారం పోవాలనుకునే వాళ్ళు ఉంటారు కొందరేం ఉదారవాదం అందరూ కూడా అట్లా ఉండరు ఎందుకన్నలాగా సార్ నా నేను జైల్లో ఉన్నప్పుడు చెల్లపల్లి జైల్లో నేను లైవ్ బడి నేను ఉన్నా మా దగ్గర దగ్గర ఏడు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత అసలు నా భార్య పిల్లలు కానీ మా అమ్మ కానీ కాసేపు బతకలేని పరిస్థితి అసలు వాళ్ళకు ఎలాంటి మానసికంగా ధైర్యం ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఆ టైంలో కానీ నేను జైలు నుంచి పెరుగులు పేపర్లు పెట్టుకున్నాను సార్ అదే నాగర్ కన్నులు అనే పేరు మనోహర్ సార్ సార్ మనోహర్ సార్ అతనికి నేను చెప్తున్నా కదా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా సార్కు అతను ఎవరు నాకు తెలుసు నేను ఎవరో సార్ తెలుసు కానీ ఎప్పుడు మేము పేస్ట్ పేస్ట్ మాట్లాడుకుని లేదు విక్రమ్ అంటే సార్ తెలుసు సరే మనోహర్ సార్ అంటే నాకు తెలుసు కానీ ఏ రోజు మేము వ్యక్తిగత అంటే వ్యక్తిగతంగా ఎదురుపడి మాట్లాడుకుని లేదు అదే విషయం ఏంటంటే మా కుటుంబ సభ్యులు పిఎస్కు పేపర్లు పెడితే వీళ్ళు చేయను అన్నారు పోలీసు వాళ్ళు ఎస్ఐ జైన్ అన్నారు ఉంటారు కదా ఊర్లో కొంచెం ఒకరిద్దరు చోటపోటే చిన్న చిన్న లీడర్లు ఉంటారు కదా మనమంటే అంటే పార్టీ అంటే పాడని వాళ్ళు ఉంటారు కదా ప్రజా వ్యతిరేకులు వాళ్ళు సార్ వస్తే మళ్ళీ ఉండడు మళ్ళీ వెళ్ళిపోతాడు అని వాళ్ళకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చిండు సరే అమ్మ నా కోసం మా అమ్మ చాలా కష్టపడ్డది మళ్ళీ నేను చెప్పిన అమ్మ ఎస్పీ దగ్గరకు పోమని చెప్పిన ఆ అమ్మ ఎస్పీ దగ్గరికి పోయింది పోయిన తర్వాత అడిగింది ఇక నేను ఉండి చాలా ఆలోచించు నాన్న కూడా ఇక ఆలోచించి ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పిండంట ఎస్సీఐకి ఉండి పేపర్లు చేయండి అతని విక్రమ్ అంటే లేదు సార్ ఆయన బయటకు వస్తే వెళ్ళిపోతాడు సార్ అట్లంటే అరే ఎంతో మంది లొంగిపోయి ఎవరు బతుకులు వాళ్ళు బతున్నారు కదా ఆనే లాస్ట్ ఒక్కడ దొరికింది కాబట్టి ఆయన మొత్తం బయలు చేసారు చేయండి వచ్చి ఆయన భార్య పిల్లలతో తల్లి చూసుకుంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ఆయనకి వెళ్ళిపోతాడు కదా అంటే ఆయన పేపర్లు చేయించాడు సార్ పిల్లల పేపర్లు ఆయన చెప్తున్నా చాలా నేను చెప్తున్నాను కదా ఆయన దేవుళ్ళు అంటే దేవుణ్ణి నమ్మగానే దేవుళ్ళు లాంటి మంచి అనుకో అని ఎక్కడో తెలియదు ఇక నాకు లైఫ్లో అనుకున్న సార్ అట్లాంటి ఆఫీసర్లు ప్రతి జిల్లాలో ఉంటే సమస్యలు అనేవి రావు అంటే ప్రజలకు ఎలాంటి సమస్యలు రావు అట్లాంటి ఆఫీసర్ ఉండాలి కానీ అట్లాంటి ఆఫీసర్ పోలీసులో కాదు రాజకీయ నాయకులు కూడా ఉండాలి అప్పుడే ప్రజలకు సామాజిక న్యాయం జరుగుద్ది బాగా ఇబ్బంది పడ్డ ఆఫీసర్ ఇబ్బంది అంటే అప్పుడు నేను స్టార్టింగ్ పోయినప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు చాలాసార్లు ఇక కుటుంబ సభ్యులను హింసించే వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు చాలా ఎదుర్కొన్నది ఆర్థికంగా చాలా నష్టపోయింది కుటుంబం కొంచెం ఊరే ఊరి అంటే వ్యవసాయం మొత్తం బంద్ చేసి వేరే ఊరికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి బాగా ఎవరు పెంచాలి అది అంతోనప్పని ఒక సిఐ ఉండే డిఎస్పి నేను సెకండ్ టైం పోయినప్పుడు బాగా హింసించాడు మా కుటుంబాన్ని బాగా బూతులు మాట్లాడేవాడు అమ్మని నాకు నేను సెకండ్ టైం పోయినప్పుడు నాకు బాబు సిక్స్ మంత్ చిన్న బాబు బాబు ఉండే బాగా వర్షం వస్తున్నా కూడా తీసుకు ఇంటి ఇంటికాడ నుంచి తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టి మా బాబు జ్వరం వచ్చినా కూడా వదలకుండా బాగా బూతులు తిట్టి బాగా ఇబ్బంది పెట్టిండు కుటుంబం మనోహర్ లాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు అతను కూడా ఏం చెడ్డవాడు కాదు ఆయన ధర్మం అంతే ఆయన వృత్తిరహిత అని అట్లా చేస్తున్నాడు అంతే చేసిండు అంతే కానీ ఎవరు కూడా నక్సలైట్లు అంటే చంపాలి వాళ్ళని నింసించాలని ఎవరికి ఉండదు కొంత ఉంటుంది ఓకే చివరిగా చెప్పండి పార్టీ ఒకప్పుడు పట్టున్న నల్లమార్ ఏరియాలో ఇక్కడ నుంచి ఏఓపికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు ప్రజల నుంచి దూరం అయిందా ప్రజల నుంచి సాకారం దూరం కాలేదు పార్టీ దానికి అయితే ఇక్కడ పార్టీ బలంగా ఉన్నప్పుడు కానీ తర్వాత బలహీన అయినప్పటి కానీ అసలు పార్టీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే ప్రజల ఆదరణ ఉన్నాయి సార్ కాకపోతే ప్రజలకు నాయకత్వం వహించి వాళ్ళని ఉద్యమాల వైపు నడిపించలేకపోవడమే పార్టీ నష్టపోయింది నాయకత్వం లోపం నాయకత్వం లోపం ఒకటి తర్వాత ప్రజల్ని పోరాటాల వైపు నడిపించలేదు ప్రతిదీ పార్టీ చేసింది ఏదైనా ఒక యాక్షన్ చేయాలంటే పార్టీ చేసింది ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే పార్టీ చేసింది కానీ ప్రజల సమస్యల మీద ప్రజల హక్కుల మీద ప్రజల్ని ఉద్యమాల వైపు కానీ తర్వాత కొన్ని పోరాటాల వైపు కానీ నడిపించలేకపోయింది పార్టీ కాబట్టి ఏంటంటే ఆ ప్రజలు కూడా పార్టీకి దూరం అయిపోయినారు ఇప్పుడు ప్రజల్ని ఉద్యమాల వైపు నడిపించి పోరాటాల వైపు నడిపిస్తేనే ప్రజలు ఉద్యమంలోకి వస్తారు వాళ్ళు మరింత పోరా పోరాడతారు కానీ అట్లాంటిది ఏం చేయలేదు అంటే చేయలేకపోయింది పార్టీ కానీ పార్టీలో వెళ్ళి ప్రజల కోసం పోరాటాలు చేసిన విక్రమ్కి విక్రమ్కి ఎదురైన కష్టాలు ఏంటి నాకు ఎదురైన కష్టం ఎప్పుడు అంటే నాకు కష్టం అంటే నాకు అంత కష్టం వచ్చినా నేను అంత ఏం బాధపడాను నాకు భయం అంటూ కూడా ఏం తెలియదు నాకు ఇంతవరకు కష్టం అంటూ ఏ రోజు కష్టం అని కూడా ఎప్పుడు నేను అనుకోలేదు పార్టీలో పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా పార్టీ ఏ పని అప్పచెప్పినా కూడా నేను ఎంత రిస్క్ ఉన్నా కూడా నేను వెళ్ళి పని చేసుకోవచ్చేది పార్టీలో పార్టీ అంటే కూడా నేను చాలా నమ్మకం పార్టీకి పార్టీలో కష్టాలే ఉంటాయి అంటే నాకు కష్టం అనిపిస్తలేదు ఎందుకంటే నేను ఇష్టంతో ఎన్నుకున్న మార్గం కూడా నాకు కష్టం కాదు అది ఇష్టపడి లోపలికి కష్టం కూడా అదే కదా ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే ఇప్పుడు కష్టం ఎప్పుడు ఎదురగాలంటే మేము ఉన్నదే కష్టం అంటే ఇష్టం కష్టాలని ఇష్టంతోనే స్వీకరించినాం అది మాకు కష్టం అనిపించేది కదా అవును అది మాకు ఎంత పెద్ద కష్టం ఉన్నది అది మాకు తక్కువనేది ఎందుకంటే అది మేము ఎన్నుకున్న మార్గం అట్లాంటిది కాబట్టి అది సహజమే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత అశోక్ అంతా కలిసి మీరు చేసిన కార్యక్రమాలు చెప్పండి నేను వెళ్ళిన తర్వాత అశోక్ అన్నకు ఒక కొత్త ఉత్సాహం ఏర్పడేది అనమాట ఎందుకంటే అప్పటికి వాళ్ళు ముగ్గురు సింగిల్గా ఉండేవాళ్ళు వాళ్ళు పార్టీ కార్యక్రమాలు కూడా ఏం చేసే ఏం చేయకపోయేవాళ్ళు వాళ్ళు కాళ్ళు ఉండేటోళ్ళు అక్కడ నేను వెళ్ళి కలిసిన తర్వాత జాన్ బాబు జాన్ బాబు రావు నేను పోయి కలిసిన తర్వాత వాళ్ళకు కొత్త ఉత్సాహం వచ్చింది అనమాట సరే అంటే ఈయన నాకు అంటే ఉంది బలం ఉంది అనగా తర్వాత అక్కడ కొంతకాలం వరకు మేము నిశ్శబ్దంగా ఉన్నాము తర్వాత అక్కడ ఆదివాసీ ప్రజల మీద అక్కడ మత్స్య కార్మికుల సమస్యల మీద పోరాటం చేసినాం మనం అంటే ఏ విధమైన పోరాటం అనుకున్నప్పుడు ఇప్పుడు అక్కడ ఆదివాసీ ప్రజలు ఒకప్పుడు పార్టీ నక్సలైట్ పార్టీ బలంగా ఉన్నప్పుడు అక్కడ వ్యవసాయం చేసుకొని జీవించేవాళ్ళు కానీ ఈరోజు వ్యవసాయం అనేది బంద్ చేసి ఒక సార మాత్రం అమ్ముకొని బతున్నారు అక్కడ కానీ గిరిజనేతలు మాత్రం గిరిజనేతలు ఉండరు కదా వాళ్ళు వేరే దగ్గర నుంచి ఇక్కడ తండలలోకి వచ్చేసి అంటే గుడలోకి వచ్చేసి వీళ్ళ భూమి మొత్తం వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు వీళ్ళు భూమి యజమానులు వీళ్ళు అయిపోయినారు వాళ్ళు కింద కింద చేసే వాళ్ళకి అయిపోయారు అయితే ఇది మళ్ళీ మేము పార్టీ అక్కడ అశోకన్న చాలా సీరియస్కున్నాడు అశోక్ కన్నని ఆదివాసులు దేవుడుగా భావిస్తారు నల్లమల్లలో దేవుడు అని అంటారు నేను అన్ అంటే అట్లా ఆదరిస్తారనమాట అశోకన్నని అట్లా అన్న మేము ఉన్నప్పుడు వాళ్ళ సమస్యల మీద చాలా సాల్వ్ చేసినాము తర్వాత అక్కడ మచ్ కృష్ణ రివర్ మొత్తం కూడా మ ఎవరు మత్స్య కార్మికులు ఉంటారు సార్ అక్కడ వాళ్ళ సమస్యలు చాలా ఉండేటివి వాళ్ళు పార్టీ దృష్టి తీసుకొచ్చారు చాలాసార్లు వాళ్ళ సమస్యలు ఏంటంటే వాళ్లకు సమస్యలు ఒకటి దళార్ల నుంచి వాళ్ళు దోపిడి గురయ్యే వాళ్ళు ఓకే అయితే ఆ దోపిడి నుంచి వాళ్ళకు మేము విముక్తి విముక్తి కల్పించాం అంటే వాళ్ళకు ఉచితంగా ఏ ఏ సేట్లు అయితే వాళ్ళ దగ్గర చేపలు తీసుకుంటారో వాళ్ళకు ఉచితంగా ఒలలు ఇప్పేయడం కానీ తర్వాత వాళ్ళకు బుట్టికి రెండు వేలు బోనస్ లాగా తీసేయడం కానీ తర్వాత వాళ్ళకు ఒక రెండు అక్కడ ఏదైనా అపాయం జరిగినా కూడా అక్కడ సౌకర్యం ఉండదు అక్కడ బోట్లు ఉండవు అక్కడ టూ డేస్కి ఒకసారి వచ్చి బోట్లో వచ్చి ఆపలేసుకొని పోతారు అనమాట కాబట్టి ఏంటంటే రెండు కిలోమీటర్ దూరంలో ఒక బోటు ప్రత్యేకంగా పెట్టాలి అంటే అక్కడ ప్రజలకు ఏదైనా హాని జరిగినా అక్కడ గర్భీణకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ బోటు వాళ్ళ కోసం సపరేట్గా ఏదైనా అపాయం జరిగితే ఇసుక అంటే అంబులెన్స్ లాగా అంబులెన్స్ లాగా అట్లా సాల్వ్ చేసి వాళ్ళకు న్యాయం చేశాము